హైదరాబాద్లో జరగబోతున్న గ్రేటర్ ఎన్నికల మీదే ఇప్పుడు రెండు రాష్ట్రాల దృష్టి పడింది ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒకప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే హైదరాబాద్తో ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేక అనుబంధం అయితే ఉంటుంది చాలా వరకు రాష్ట్రాలు విడిపోయినా సరే ఇంకా హైదరాబాద్తో ఉన్న సత్సంబంధాలు కానివ్వండి హైదరాబాద్ అంటేనే అందరికీ చాలామందికి ఇప్పటికీ ఎక్కువ మంది ఆంధ్రాకి చెందిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉన్నారు అనేది ఒప్పుకోవాల్సిన సత్యం ఇటువంటి నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలు ఖచ్చితంగా దృష్టిని అటువైపే తీసుకెళ్తాయి గ్రేటర్ ఎన్నికలు ఫలితాలు వచ్చే వరకు కూడా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరు బరిలోకి దిగుతున్నారు ఎవరు డ్రాప్ అవుతున్నారు ప్రధానంగా జనసేన పరిస్థితి ఏంటి అనేది ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలోకి దిగుతారా లేదంటే అసలు జనసేన పార్టీ ప్రచారంలోకి దిగుతుందా జనసేన పార్టీ బరిలోకి దిగుతుందా లేదా అనే దాని మీదే ఇప్పటికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అయితే ప్రచారం విషయంలో జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు బరిలో దిగుతారా లేదంటే ఎవరైనా కీలక నేత దిగుతారా అంటే నాదండల మనోహర్ గారు లాంటి వాళ్ళు వెళ్తారా ఏంటి అనే దాని మీదే ఇప్పుడు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రచారం చేయకున్నా సరే ఇప్పుడు కొన్ని విధానాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఆయన పావులు కదుపుతున్నారంట అంటే ప్రధానంగా వర్చువల్ మీటింగ్లు ఏర్పాటు చేయడం వీడియో కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేయడం మొత్తం అందరినీ గ్యాదర్ చేసి నాయకులందరినీ వాళ్ళతో మాట్లాడడం అంతేకాకుండా అవసరమైతే కొన్ని ప్రాంతాల్లో ప్రచారం ప్రచారం చేయాలి ఆయన వెళ్ళి నేరుగా అనే ఆలోచన కూడా చేస్తున్నారంట అలాగే జనసేన పార్టీ తరఫున కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆయనకి వెళ్లడం సాధ్యం కాకపోతే నాదెంట్ల మనోహర్ గారిని పంపించాలి అని ఆలోచన చేస్తున్నారంట దాంతోపాటు కొంతమంది సినీ నటులు కూడా ప్రచారంలోకి దిగేందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి తరపున జనసేన తరపున కొంతమంది సినీ నటులను కూడా గ్రేటర్ హైదరాబాద్ బాద్లో ప్రచారాన్ని తిప్పే ఆలోచన మొదలుపెట్టారు అనేది ఎందుకంటే ఎంతో కొంత కాపు సామాజిక వర్గం ఓట్లు చీలే అవకాశం ఉంటుంది జనసేన కనుక బరిలోకి దిగు దిగితే అనేది అయితే ఇప్పుడు ఇదే టీఆర్ఎస్ని కాస్తంత అయోమయానికి గురిచేస్తోంది ఈ ప్రచారం అనేది ఎందుకంటే ఇప్పటికే దుబ్బాకలో తగిలిన దెబ్బతో గట్టిగా సీరియస్గా ముందుకు వెళ్తోంది టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ అక్కడ మాత్రం విజయం సాధించుంటే వేరే రకంగా ఉండేది ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ దెబ్బ ఎప్పుడైతే తగిలిందో ఖచ్చితంగా గ్రేటర్లో గెలుపు మీద దృష్టి పెట్టకపోతే భవిష్యత్తు బేటల వారే ప్రమాదం ఉంది అనేది కూడా ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే తక్కువలో తక్కువ జనసేన కనీసం ఒక పది స్థానాలు వచ్చినా సరే జనసేనకి ఖచ్చితంగా బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జనసేన పార్టీలో పోటీ చేసే అభ్యర్థులతో నేరుగా చర్చలు జరిపి గెలిచిన తర్వాత వాళ్ళని పార్టీలోకి తీసుకునే విధంగా కూడా టీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్లో ఒక స్కెచ్ అయితే వేస్తుందంట అంటే ప్రచారానికి పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు నడిపిస్తారు ప్రచారానికి వెళ్లకుండానో లేదంటే వెళ్ళ ఎవరు అంటే సినీ నటులు ఎవరిని రంగంలోకి దింపుతారు జనసేన తరపున ఏంటి అనేది మొత్తం ఆసక్తికరంగా మారుతుంది మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన ఒక కీలక కీరోల్ పోషిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్